ఈరోజు మీ ముందు వస్తున్నాడు చిరు, సారీ చిలిపి చిరు, కామెడీ సీరియస్ మ్యాటర్. హలో, పవన్ కిరా హలో. అరే నిన్ను ఒక గోయడు పడితే కింద కాదు. ఏంటి కార్ లేదు ఇక్కడ? కార్ ఏమని చెప్పేవారా బాబు? కార్ ఏమన్నా ఎక్కడ కార్ లేదు కదా. నా ఇష్టం అబ్బా, నేను ఏదైనా చేస్తా. ఏమని చేస్తా అంటే ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఏది ఇక రాజకీయం అనుకున్నావు, ధర్మచంద్ర అనుకున్నా. ఇది సిటీ బాయ్, సిటీ ఇది. సిటీలో ఒక పద్ధతితో ఉండాలి. నువ్వు నేర్పి మాకు పద్ధతి. నువ్వు నేర్పి అబ్బా, నువ్వు నేర్పి మేము నేర్చుకుంటాం. నేను చెప్పేది నీకోసం. నీ విను ఈయన పోరా బాయ్, నాకేం అవసరం బాయ్. అరే పోరా బాయ్ పో, ఏ యమణిగిరా బాయ్, నేను నీవు విను ఈయన పో అన్న. మళ్ళీ నువ్వు బాయ్ అనుకో, నువ్వు బాయ్ అంటావు ఏంట్రా బాయ్, అవాడ బాయ్. నువ్వు నువ్వు ఎంతలో ఉన్నావు అంతే మాట్లాడు. ఎక్కువ అన్ని అనుకోకు. చెప్పేది జాగ్రత్త, మైండ్ పెట్టిను. నీకు ఇంతకు మైండ్ ఉందా? ఈ అవును, నీ మైండ్ ఎక్కడ ఉంది? ముఖాలు ఉందా? అవును, ముఖాలంటే ఏంటిరా? నాకు అర్థం కాదు ముఖాలంటే ఏంటి. నేను చెప్పేది బాగా విను. ముఖాలంటే ఏంటి? అవును, ముఖాలంటే ఏంటి? ముఖాలు ఏంటంటే నీకు తెలియదా? అంటే మన ఇంకా నీవే పని చేశారా? బాబా చెప్పు చెప్పు ఎంత. నువ్వు ఎక్కడ బాయ్, నీకు ఎనికి నిన్ను నిన్ను దింపాలే జూపి చెప్పుకోవచ్చు. సరే దిగరు బాబు ఎందా తీసుకొచ్చి. అరే నేను ఇచ్చింది నీకు 50 రూపాయలు బాయ్, నీకు నాకు ఇయ్యాలా 30. ఎంత జూపి చెప్పుకోవచ్చు? 20 రూపాయలు తీసుకో. నాకు డబ్బులు కావాలి. ఎక్కడ పోరా? ఏ సైడ్ తీసుకోను, ఆటో సైడ్ తీసుకో, సైడ్ తీసుకురా బాయ్, సైడ్ తీసుకో. ఏ చెప్పు చెప్పు ఏం చెప్పాలి. నేను చెప్పేది బాగా విను. నువ్వు పని చేయనికి వచ్చినావు, దేనికోసం వచ్చినావు? పనికి వచ్చాయని పనికి వచ్చినప్పుడు పనికి పనికి మాటలు మాట్లాడగలే అని పనికిరాని మాటలు మాట్లాడగలుగుతావు. నువ్వు పనికిరాని మాటలు మాట్లాడే ఏం మాట్లాడినారు? నేను పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. జాగ్రత్త అయిను. ఎక్కడ పడితే అక్కడ పొయ్యకూదు. ఏంటి పొయ్యకూదు? ఆ పొయ్యకూదు అంటే ఏంది? అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు బాబు, అది షార్ట్కట్లో మాట్లాడతాం. ఎక్కడ పడితే అక్కడ పొయ్యకూదు అని అంటున్నావు. అవును, నువ్వు పోసావు, మేమన్నా చెప్పావు నీకు పోయిపోకరా బాబు అని. నీ ఇచ్చారు బాయ్, ఓ ఏదో తీగ రోడ్ అంతా నీదే అన్నట్లు ఫీల్ అవుతారో బాబు నువ్వు. నీ ఇష్టం. ఏ నాకు ఇది మైండ్ కొంచెం లూజు. ఇది నేను అప్పుడప్పుడు ఏం చేస్తుంటే స్క్రూ తీసుకొని నేను ఇట్లా టైట్ చేసుకుంటా. దాని నట్లు ఏమైనా లూజ్ అయితే ఇంకా నా మైండ్ మళ్ళీ ఇలా ఉన్న మైండ్ ఇలా అయిపోతుంది, ఇట్లా ఇసరంగా అవుతుంది. మళ్ళీ అప్పుడు వచ్చి నువ్వు తల దూరగదు. అంటే నా మైండ్లో మైండ్ ఓపెన్ అయితే నువ్వు తల పెట్టకూడదు. తల పెడితే అంటే బదులైపోతుంది. అందుకోసమే నా పేరు ఏమని పెట్టారు? చిలిపి చిరు, చిలిపి చిరు. మీకు చిలిపి లేకనే ఆటాడిస్తా. అది ఏదో బుడుబుకులుడు బుడుబుడు అంటారు కదా, అలాగనే నీకు చూపిస్తున్నా. నీ విను, విను రా, నేను చెప్పేది విను. ఏం నోరు వాటరో తెగ నోరు ఉందని అరిచేస్తున్నావు? నోరు ఉంది కాబట్టి నువ్వు మాట్లాడు. ఎట్ట పడితే అట్లా మాట్లాడకు. అవును, నీ బాడీలో ఏమున్నావు ఆ పాటలన్నీ నేను చెప్తా. నీకేమున్నాయి? 2 కళ్ళున్నాయి, 1 ముక్కు ఉంది, 2 చెవులున్నాయి, 1 నాలుక ఉంది, 1 కళ్ళు ఉన్నాయి, నెత్తి ఉంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, బొజ్జు ఉంది, ఇంకేమున్నాయి రా బాబు? ఏమైనా పర్సనల్ ఉంటే అవి మాట్లాడకూడదు. ఇలా మనము సీరియస్ మ్యాటర్లో ఉన్నప్పుడు ఆ పర్సనల్ బాడీలో ఏమున్నావు అవి మాట్లాడకూడదు.
కళ్ళు నెత్తి ముఖాలు కాలు వరకు మాట్లాడు, మిగతా విషయాల కోసం మాట్లాడదు. ఆ టాపిక్ మధ్యలో తీయకూడదు, డైవర్ట్ చేయకూడదు. ఏదైనా ఉన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. అరే భయ్ అంతేలే భయ్, నేను ఎవరో ఉంటే మొబైల్ మాట్లాడేస్తాను. మనం దాచుకునే పద్ధతి కాదు ఏదైనా సరే. అంతే కదా. ఏ మీరు అక్కడ పని రాయపట్ట అంటే ఎక్చువల్లండి. ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా వచ్చి అందరినీ అంతా నాకు ఇచ్చేసింది. కొన్ని మన కొన్ని వేల వేల కోట్ల మంది చనిపోయారు. నువ్వు కనిపెట్టావా అది, నువ్వు కనిపెట్టావా చెప్పు. మన మన ఏం మాట్లాడుతున్నారా, నువ్వు ఉన్నట్టున్నా బతికి బతకని భూమి. నేనేమన్నా అన్నా బతుకోకుండా మీరు ఆ కరణ ఏంటో ఉరకనరా 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 అని. మీరు ఉరికినా అది ఉరికించుకోరకం కాదు, అది మిమ్మల్నే ఉరికిచ్చేస్తుంది. ఎప్పుడని గుర్తుపెట్టుకుని. అవును, నువ్వు ఈరోజు ఏం చేసావు? ఏం చేసినా అబ్బా? అవునబ్బా, నేను షూటింగ్ చేసేది. ఇలా నగదు ఇలా కనగదు అమ్మా సిద్ధపండి షట్ అన్నగదు. ఇది ఒక అవును సాంగ్స్ అబ్బా, అది సాంగ్స్ నా ఇష్టం, నేను పాడతా ఏమైనా చేస్తా. నువ్వు చూస్తే చూడు, నిన్ను అంటేనే కదా చూడు 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 అని అంటే అది నీకు నచ్చితేనే చూడు, లేకపోతే లేదు. ఓ ఇంకా నేను ఒక్కనే చేస్తున్నాను అని నువ్వు చూ, నేను చెప్తలేను కదా. నీ మనసు పూర్తి ఉంటేనే చూడు, లేకపోతే చూడకోకు. అవును రా, నేను చూపించదు నీకు, వేరే వాళ్ళు కూడా చూపిస్తారు కదా. ఏ నా దగ్గర ఏముంది అని, అసలు నా దగ్గర ఏముంది, అందరికి ఉండేదే నాకు ఉంది అంతే కదా. నేను చెప్పేది ఇప్పుడు నీ పొలంలో వేసుకుని నా పొలంలో నేను అదే వేసుకున్నాను. నీ పొలం నీ పొలంలో కనిషియన్లు కంది బుడ్డలు అవి వేసుకున్నావు, నేను మోర్ షియన్ వేసుకున్నా. పిల్లోడికి టాయిలెట్ వచ్చింది అలా, డాడీ టాయిలెట్ వచ్చింది, డాడీ టాయిలెట్ వచ్చింది, ఓకే రేపు కలుస్తాం బాయ్ బాయ్. అబ్బాయికి టాయిలెట్ వచ్చింది అలా, పోయి వస్తాను బాయ్ సారీ. హలో హ్యాండ్సమ్ చిలిపి చిరు గారు రేపు కలుస్తాం బాయ్.